జూలై ఇరవై ఎనిమిది శ్రావణ శుక్రవారం రోజు ఆడవాళ్లు ఏం చేసినా చేయకపోయినా పసుపుతో ఇలా చేస్తే వంద నోములు వ్రతాలు చేసిన పుణ్యం కలుగుతుంది మరి శ్రావణ మాసంలో పసుపుతో ఏం చేస్తే కోటి జన్మల ఫలితం కలుగుతుందో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం అంతకంటే ముందు మీరు మొదటిసారి మా ఛానల్ కనుక చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఎప్పటికప్పుడు మేము పెట్టే లేటెస్ట్ వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి ఇలా చేస్తే మేము ఎప్పుడు కొత్త వీడియోలు పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇక విషయంలోకి వెళ్తే శ్రావణ మాసం లక్ష్మీ పార్వతులకు అత్యంత ప్రీతికరమైంది ఈ శ్రావణ మాసంలో ప్రతి మంగళవారం ముత్తైదువులు గౌరీమాతను పూజిస్తూ ఉంటారు మంగళ గౌరీ వ్రతంలో భాగంగానే ఎన్నో వ్రతాలు నోములు చేపడుతూ ఉంటారు సంతాన సౌభాగ్యాలను ఆ తల్లి కాపాడుతుందని ఆడవారి నమ్మకం ఈ శ్రావణ మాసాన్ని నవో మాసం అని కూడా అంటారు నవో అనగా ఆకాశం అని అర్థం ఈ నెలలో వచ్చే సోమవారాలు మంగళవారాలు శుక్రవారాలు శనివారాలు ఎంతో పవిత్రమైనవి ఈ నెలలో వచ్చే ముఖ్యమైన పర్వదినాలు రాఖీ పౌర్ణమి కృష్ణాష్టమి పోలాల అమావాస్య నాగచతుర్థి ఏకాదశి దామోదర ద్వాదశి వరాహ జయంతి ఉంటాయి శ్రావణ మాసం చంద్రుడి మాసం కూడా మన కారకుడు అంటే సంపూర్ణంగా మనస్సు మీద ప్రభావం చూపే మాసమని ఈ మాసంలో సూర్యుడు సంచరించి నక్షత్రాల ప్రభావం మూలకంగా మన మీద ప్రభావం చూపుతుంది తద్వారా మనస్సు ప్రశాంతంగా ఉంటుందట ఇక కొత్తగా పెళ్లైన కోడళ్ల చేత అత్తవారు ఈ గౌరీ వ్రతాన్ని చేయిస్తారు ఈ గౌరీ వ్రతం చేయడం వల్ల సంతానం సౌభాగ్యం అష్టైశ్వర్యాలు అత్తమామల ఆశీర్వాదం ఎల్లవేళలా కలుగుతాయి అంతేకాదు ముఖ్యంగా ఈ శ్రావణ మాసంలో ఇంటి ఆడవారు ఇంట్లో ఉన్న అత్తమామల మీద భర్త మీద సంతానం మీద ఎంత ప్రేమ చూపిస్తే లక్ష్మీదేవి అంత కటాక్షాన్ని చూపిస్తుందట ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ కూడా బయటకు వెళ్లిపోయి ఇంట్లో అంత ప్రశాంత వాతావరణం నెలకొంటుందని ఆనాటి పెద్దల ఆలోచన ఇక పురాణ కాలంలో ఒకసారి చారుమతి అనే ఒక మహిళ అందరితో అణుకువుగా ఇంటికొచ్చిన బంధుమిత్రులతో స్నేహపూర్వకంగా అత్తమామలతో గౌరవంగా కొనసాగింది కాబట్టి ఆమెను లక్ష్మీదేవి కటాక్షించిందని అందుకే ఆ రోజు నుంచి ఈ శ్రావణ మాసంలో లక్ష్మీదేవికి గౌరీ పూజ చేయాలని పెద్దలు సూచిస్తూ ఉంటారు మహిళలు ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని మసలుకోవడం వల్ల ఐశ్వర్యాలు ఎప్పటికీ మనతోనే ఉంటాయట పసుపు ఆర్థిక ఇబ్బందులను అధిగమించడానికి కూడా సహాయపడుతుంది పసుపు లేదా ఎరుపు గుడ్డలో పసుపు ముద్దను చుట్టండి ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది డబ్బుకు లోటుండదు రోజు ఇంటి ముందు ఉండే తులసి కోట ముందు నెయ్యితో దీపం వెలిగించి నమస్కరించాలి శుక్రవారం వేళ తప్పనిసరిగా లక్ష్మీదేవిని పూజించాలి లక్ష్మీదేవి ముందు పదకొండు రోజుల పాటు అఖండ దీపం వెలిగించి పూజించాలి పదకొండు మంది యువతులకు భోజనం పెట్టి వారికి గోరింటాకును బహుమతిగా ఇవ్వాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి